ఒకటి ఇంటర్నేషనల్ కబడ్డీ మ్యాచ్ జరుగుతూ ఉంది. ఏంటండి ఆ కబడ్డీ మ్యాచ్లో? ఒక పక్క మనుషులు ఉన్నారు, రెండో పక్క అపవిత్రాత్మలు ఉన్నాయి. అపవిత్రాత్మలకు మనుషులకు మధ్యన కబడ్డీ మ్యాచ్ జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఈ యొక్క విశ్వాసులు ఒక పక్క ఎవరున్నారు? విశ్వాసులు. దాంట్లో ఇంకొక కెప్టెన్, మంచి విశ్వాసి, మంచి ఆటగాడు, మంచి విశ్వాసి, ప్రార్థన పరుడు. అవతల పక్క జట్టులో ఎవరున్నారు అనుకున్నాం? అపవిత్రాత్మలు. అవేనా అనుకుంది? 7 మంది ఉంటారు. ఆ 7 మంది ఎవరంటే, ఇది ఇంటర్నేషనల్ మ్యాచ్, మొత్తం ప్రపంచమంతా చూస్తూ ఉన్నారు. పెద్ద స్టేడియం, స్టేడియంలో ఆడియన్స్ ఉన్నారు, చూసేటువంటి ప్రజలు ఉన్నారు, ఆట పట్ల ఆసక్తి కలిగిన వారు, ఆట గురించి తెలిసిన వాళ్ళు, కబడ్డీ అంటే ఇష్టపడేవాళ్ళు, దేశ విదేశాల నుంచి చుట్టూ స్టేడియంలో చేరి చూస్తూ ఉన్నారు, చప్పట్లు కొడుతూ ఉన్నారు, వీళ్ళు లేస్తూ ఉన్నారు. అక్కడనేమో అపవిత్రాత్మల వైపు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ విశ్వాసుల వైపు గెలవండి గెలవండి అని వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అపవిత్రాత్మలు ఉన్నాయి కదా, 7 మంది అనుకున్నాం కదా. నేను చెప్తాను, నా వెంబడి మీరు ఒక్కొక్కటి చెప్పాలి. ఆ 7 మందిలో ఒక ప్లేయర్ పేరు ధూమపానం. ఒక ప్లేయర్ పేరు ఏంటి? రెండవ ప్లేయరు మద్యపానం. మూడో ప్లేయరు జారత్వం. జారత్వం ఇంకా వ్యభిచారము ఇవన్నీ అనుకోండి, జారత్వం. నాలుగో ప్లేయర్ పేరు అక్రమ సంబంధం. 5వ ప్లేయర్ పేరు లోభత్వము. 6వ ప్లేయరు అబద్ధాలు, అబద్ధకుడు. 7వ ప్లేయరు మోసగాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ప్లేయర్లు? 7 మంది. ఇప్పుడు వరుసగా చెప్దామా, ధూమపానము, మద్యపానము, జారత్వము, అక్రమ సంబంధాలు, లోభత్వము, అబద్ధములు, మోసం. ఒక జట్టులో ఉన్నారు, ఇతర విశ్వాసుల జట్టులో ఉన్నారు. ఆ జట్టులో నిన్ను నువ్వు అనుకో, ఆ 7 మందిలో మీరున్నారనుకొని మీరు ఇమేజ్ చేసుకుని, అంటే మీరు ఒక ఫ్రేమ్ తెచ్చుకోండి మీ కళ్ళ ముందు. ఆట ఒక స్టేడియం ఉంది, స్టేడియంలో చుట్టూ కూర్చొని ఉన్నారు కాబట్టి కోర్టు చుట్టూ స్టేడియంలో ప్రజలు కూర్చున్నారు. మీరు అనుకోండి, మీరు మీ మైండ్లో అవతల పక్క అపవిత్రాత్మలు ఉన్నాయి, ఇవన్నీ మనం చూసుకున్నాం కదా, ఇవి ఉన్నాయి. ఇవతల పక్క జట్టులో మీరు కూడా ఉన్నారు, మీరు కూడా ఆ 7 మంది విశ్వాసుల ప్లేయర్లో మీరున్నారు. హల్లెలూయా. ఇప్పుడు అది ఇంటర్నేషనల్ ప్రేయరు, అది ఫైనల్ మ్యాచ్. అది ఏంటండి కాబట్టి ఫైనల్ మ్యాచ్ అన్నప్పుడు రాష్ట్ర ప్రధానులు లేదంటే రాష్ట్రపతులు కూడా వస్తారు. ఆ విధంగా అది ఫైనల్ మ్యాచ్. ప్రపంచ ప్రధాని, ప్రపంచ అధ్యక్షుడైన యేసయ్య కూడా చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, నా జట్టు ఎలా గెలుస్తుంది అని. దేవునికి మహిమ కలుగును. ఆ యొక్క స్టేడియంలో చూస్తున్న వారిలో మన రక్షణ పొందిన బంధువులు, మారు మనసు పొందిన బంధువులు, మనకంటే ముందుగా ప్రభునొద్దకు చేరిన విశ్వాసులైన భక్తులైన మన తల్లిదండ్రులు, లేదంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, లేదంటే పౌలు, సీల, పేతురు, యాకోబు, యోహాన్లు, వీళ్ళంతా స్టేడియంలో ఆవరించి ఉన్నారు.
హల్లెలూయా. ఎలా ఆవరించి ఉన్నారంటే హెబ్రీ పత్రిక 12:1 ప్రకారము గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నది. కాబట్టి ఇతల పక్క భక్తుల సమూహం, మన బంధువులు, విశ్వాసులైన బంధువులు అంటున్నా, బంధువులు కాదు విశ్వాసులైన బంధువులకే విశ్వాసం గురించి తెలుసు ఉన్నారు. పైనుంచి ఏసయ్య ఇక్కడ హోరాహోరికి ఏం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ విశ్వాసులలో 6 మంది అవుట్ అయ్యారు, 6 మంది అవుట్ అయ్యారు. ఇక్కడున్న విశ్వాసులలో ఉన్న ఈ స్టేడియంలో కూర్చున్న వాళ్ళు, భక్తుల సమూహము టెన్షన్తో ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, వేదనతో ఉన్నారు. ఎందుకంటే ఈతల పక్క ఉన్నటువంటి 6 మందిని ఎవరు అవుట్ చేశారు? ధూమపానం ఒకని అవుట్ చేశాడు, మద్యపానం ఒకని అవుట్ చేశారు, జారత్వం వ్యభిచారం ఒకని అవుట్ చేసింది, అక్రమ సంబంధాలు ఒకని అవుట్ చేసింది, లోభత్వం ఒకని అవుట్ చేసింది, అబద్ధాలు మోసాలు ఒకని అవుట్ చేసింది. ఒక్కడు మిగిలాడు. ఇప్పుడు అక్కడ రెఫరీ ఉన్నాడు, విజిల్ పీకేసాడు, పీ అన్నాడు. ఇప్పుడు అతడు అవతల బరిలోకి వెళ్తూ ఉన్నాడు, కబడ్డీ కబడ్డీ కబడ్డీ, రక్తం రక్తం రక్తం, యేసు రక్తం. అక్కడ ఈ అపవిత్రాత్మలు ఏడనుకుంటే వినేసేస్తే గేమ్ వంది విన్, విని బట్టేసి మూలను పడేస్తే గేము విన్, చిత్తు చిత్తుగా మనము ఓడి చేస్తున్నాం. కాబట్టి ఇతడు బయలుదేరాడు, చివరి వాడు బయలుదేరాడు. బయలుదేరితే అవతల పక్కన స్టేడియంలో ఉన్న అపవిత్రాత్మలు కూడా ఇంకా వీళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నాయి. ఎవరికి? ఈ యొక్క ధూమపానం, మద్యపానం, జారత్వం, అల్లరి అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, మోసాలు, అబద్ధాలు, అక్రమాలు, పాపము, అవిధేయత, చెప్పిన మాట వినకపోవడము, ఇవన్నీ కూడా వీళ్ళని ఎంకరేజ్ చేస్తేనే వస్తున్నాడు, వాడిని పట్టేసేయాలా. వీళ్ళందరూ కూడా బలంగా ఉన్నారు. ఇక్కడనేమో సాక్షి సమూహం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, సమూయేలు, దావీదు, యిర్మీయా, ఏలియా, ఎలీషా. ఇక్కడ ఈ ఇతల పక్క స్టేడియంలో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, మనం గెలవాలి. ఎందుకంటే ఆ గెలుపు ఏసైకు, ఆ గెలుపు ఏసేదవుతుంది, గెలవాలి అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సమయంలో చివరిగా మిగిలిన వాడు అవతల పక్క బరిలేకి వెళ్తా ఉన్నాడు, రక్తం రక్తం రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం, పట్టుకోండ్రా పట్టుకో, వచ్చి ధూమపానం వచ్చి పట్టేసుకుంది, ఏసు రక్తం, ఏసు రక్తం, మద్యపానం వచ్చి పట్టుకు లాగేసేయండి అంటున్నాడు. ఏసు రక్తం, ఏసు, కూత వదలంలే, కూత వదలంలే, అవతల పక్క నుంచి కేకలు వేసుకేసుకోండి, ఏంటి అంటున్నాడు. వానికి తాపండి, తినిపియండి, వాడిని మత్తెక్కించండి, అబద్ధాలని అబద్ధాలు వచ్చి పట్టుకుంటే వీడంటున్నాడు, ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం. ఇక్కడ నేమో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎదురు చూస్తున్నాడు, విజయం దేవుంది కావాలి, విజయం విశ్వాసులది కావాలి, విజయం క్రీస్తుది కావాలి, విజయం సిలువది కావాలి అని ఎదురు చూసిన సమయంలో మొత్తము 7 మంది పట్టేశారు, 7 మంది పట్టేశారు. ఇతల పక్క నుంచి ప్రార్థనలు వినపడతా ఉన్నాయి, విజ్ఞాపనలు వినపడతా ఉన్నాయి. అప్పుడు అంటున్నారు వాళ్ళందరూ, వీడు అంటున్నాడు నా వల్ల గాడం లేదు అని. ఏంటి? అప్పుడు అంటున్నాడు, క్రీస్తు వైపు చూడు, సిలువ వైపు చూడు, 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 సిలువ వైపు చూడు అంటున్నాడు. వీనికి శక్తి వచ్చేసింది, శక్తి వచ్చేసింది. వడదే రక్తం 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 రక్తం, రబా కాబారి బాషాబా, రక్తం రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, హల్లెలూయా హల్లెలూయా, యేసు రక్తం, యేసు రక్తం అని. అవన్నీ పట్టినాయి అపవిత్రాత్మలు, చెడు అలవాట్లు, చెడు సావాసం, చెడు స్నేహితులు, చెడు స్నేహితులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ధూమపానం, మద్యము, అక్రమమైన స్నేహితులు, లోకస్తులు, లోకస్తులు పట్టుకున్నారు, వ్యభిచారం పట్టుకుంది, అక్రమం పట్టుకుంది. ఆ సమయంలో ఇతడు యేసు వైపు చూస్తూ ఇదిలించుకొని
తన్నేసి వాళ్ళందరిని అవుట్ చేసి విడొక్కడే చేసి పరిలోక చేశాడు. అందరు గెలిచారు, అందరు గెలిచారు. అవతల జట్టు ఓడిపోయింది, యేసే నామములో విజయం కలిగింది. అప్పుడు గొప్ప సాక్షి సమూహము, గొప్ప సాక్షి సమూహము, మేఘము వలె ఆవరించిన సాక్షి సమూహము ఒక్కసారి అబ్రహాం ఊపిరి పిలుచుకున్నాడు, ఇస్సాకు ఊపిరి పిలుచుకున్నాడు, యాకోబు ఊపిరి పిలుచుకున్నాడు. అయ్యా జయం మనదే, యేసే నామములో విజయం కలిగింది. సాతాను ఓడిపోయాడు, అపవిత్రాత్మలు ఓడిపోయాయు. పరలోకంలో ఆనందం, పరలోకంలో సంబరం, పరలోకంలో చప్పట్లు, పరలోకంలో ఆనంద ధ్వనులు, ఆనంద కేకలు. పరలోకంలో దేవదూతలు ఆర్భాటం చేస్తూ ఉన్నారు, దేవదూతలు స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆ సమయంలో వారందరూ పరలోక ప్రవేశం చేస్తా ఉన్నారు. ఈ గెలిచిన 7 మంది పరలోక ప్రవేశం చేస్తా ఉన్నారు. అప్పుడు యేసు అంటున్నాడు, బలా నమ్మకమైన నా మంచి దాసుడా, రా నా విందులో పాల్గొను అంటా ఉన్నాడు. అప్పుడు దేవదూతలు ఒక్కొక్కరు తీసుకొని వస్తా ఉంటే యేసయ్య ఒకరికి నీతి కిరీటం పెడతా ఉన్నాడు. ఏ బలి ఆడావని నీతి కిరీటం పెడతా ఉన్నాడు. యేసయ్య ఒకరి జీవ కిరీటము, ఒకరికి అక్షయ కిరీటము, ఒకరికి ఆనంద కిరీటం పెడతా ఉన్నాడు. ఎవరైతే కెప్టెన్ గెలిపించాడో చివరిలో, జట్టుని గెలిపించాడో, యేసయ్య అంటున్నాడు, రమ్ము నా సింహాసనం మీద కూర్చుండిచ్చను, జయించు వారికి తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్నట్లుగా జయించు వారిని నా సింహాసనం మీద కూర్చొనిస్తానని యేసే అంటున్నాడు. రా సింహాసనం మీద కూర్చో, ఎందుకంటే నువ్వు లోకాన్ని జయించావు, పాపాన్ని జయించావు, నీ యొక్క చెడ్డ స్నేహితులను జయించావు, చెడ్డ అలవాట్లను జయించావు, ఈ లోకాన్ని జయించావు. నీవు నీ జట్టుకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి నీవు విజయాన్నిచ్చావు. నీవు హల్లెలూయా. ప్రసంగి 3:21. థ్యాంక్ యూ జీసస్. ప్రసంగి 3:21. నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవనికి తెలియును. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి, నరుని ఆత్మ మృగముల ప్రాణ. నరుని ఆత్మ ఎక్కడికి పోనో, మృగముల ఆత్మ ఎక్కడికి పోనో. కాబట్టి నరునిలో ఏముంది, ఆత్మ. అది ఎక్కడికి పోతుందో లేదో అని భక్తుడు అంటున్నాడు, పరమునకు. ఎక్కడికంట, పరమునకు. కాబట్టి జంతువుల జీవితము ఎక్కడికి సమాప్తం, భూమిలోనికే. దానికి పరలోకం లేదు, భూమి వరకే. అవునా కాదా? ఎందుకు మనకి ఇన్ని ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, హోల్ నైట్ ప్రేయర్స్, ఇంత వేదన, ఇంత? ఎందుకంటే మనము భూమితో ఆగిపోవడంలే, మనము పరలోకమునకు ఎక్కాలి. మనము దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కునో లేదో ఎవరికి తెలియను. ఇంకొక వచనం చూడండి, ప్రసంగి 12:7. హల్లెలూయా. మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును. మనం అదే కదా మాట్లాడుకుంటున్నాము, ఈ శరీరము మన్నైపోతుంది, ఈ జంతువులు కూడా చనిపోతే మన్నైపోతే, అయితే మనలో ఆత్మ ఉంది. ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే నరకానికి వెళ్తుందని ఇదే కదండి ఇన్నేళ్ళుగా మాట్లాడుకుంటున్నాము. సువార్త ఇందుకే కదా, యేసే వచ్చింది ఇందుకే కదా. మరి ఈ మూలమైన విషయాలు కూడా తెలియకపోతే ఎలా? పలుకుతా ఉంటే ఎక్కుతా ఇది మైండ్ లేకి, హృదయం లేకి. మళ్ళీ చదవండి, మన్నైనది వెనుకటి వల్లనే అరే ముందు మన్నే అని ఏమండి? కొంతమంది పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు, అనుభజ్ఞులు ఉన్నారు. మునుపటి అంటే ముందు, అంటే ముందు మన్ను కాదు, ఇప్పుడు కూడా మన్నే అని. ఆదామును దేవుడు ఎలా చేశాడు? మట్టితో. మరి అదే కదా అక్కడ రాయబడింది మనిషి. చదవండి, వెనకటి వల్ల అంటే మునుపు మన్నే. ఆదాము మనిషి కాక మునుపు, నరుడు కాక మునుపు మన్నే.
ఆదాము నుంచే సృష్టి వచ్చింది. కాబట్టి మన మూల పురుషుడైన ఆదామును బట్టి ముందు మనము మన్నే, ఈ శరీరము మన్నే, కాబట్టి అది తిరిగి మన్నే అయిపోతుంది. అదేనా దాని అర్థము? దేవునికి స్తోత్రం. ఆమేన్. పలకరా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. దేవుని యొద్దకు మరలా పోవును అని అక్కడ ఉంది. నేను కొంచెం వాక్యాన్ని చెప్పాలి కదా, పోవునో లేదో. పోవాలి పోవాలి, అందరు పోవడంలే కదా. ధనవంతుడు అడిగి పోయిండు, ధనవంతుని ఆత్మ ఉంది కదా, ధనవంతుని ఆత్మ ఎక్కడ పోయింది? యాతనలోకి పోయింది. లాజర్ ఆత్మ ఎక్కడ పోయింది? పరదేశిలోకి పోయింది. కాబట్టి పరలోక నుంచి మనలోనికి దిగి వచ్చిన దేవుడు మనకు ఒక ఆత్మను తల్లి గర్భములు ఉండగానే ఇచ్చాడు. తల్లిదండ్రి నుంచి శరీరం ఏర్పడింది, తల్లిదండ్రి నుంచి ప్రాణం ఏర్పడింది. ఆత్మ దేవుణ్ణి, దేవుడు పెట్టిన దీపం అది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ తల్లి గర్భములో పిండమయ్యి అవయమవుతున్న సమయంలో తల్లిదండ్రుల ద్వారా మాంసం పుట్టింది. ఆ మాంసంలో ఆత్మను పెట్టింది దేవుడు. దీపం అది, ఆత్మ దీపము. రక్షణలో ఉన్నావంటే నీ ఆత్మ దీపము వెలుగుతా ఉందని అర్థము. అప్పుడు నీ ముఖము వెలుగుతా ఉంటది, నీ జీవితం వెలుగుతా ఉంటది, నీవు ప్రకాశమానముగా ఉంటావు. నీవు ఎందుకంటే ఆత్మ దీపము వెలుగుతా ఉంది నీలో. కొంతమంది ఎప్పుడు కూడా ఎట్టుంటారంటే వాళ్ళ ముఖం చూడబుద్ధి కాదు. ఎందుకు? దీపము ఆరిపోయిన దీపము ఉంటది, మినుకు 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 మినుకుమంటా ఉంటుంది. ఆ దీపములో వెలుగుండదు, కాంతి ఉండదు. దీపములో వెలుగుండదు, కాంతి ఉండదు. రక్షణ లేని జీవితాలలో వెలుగు ఉండదు. వారిని చీకటి అలుముకొని ఉంటుంది. మనము వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనం వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండాలి. కాబట్టి ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది, మళ్ళీ రిటర్న్ ఎక్కడికి పోవాలి? మళ్ళీ దేవుని దగ్గరికి. రిటర్న్ ఎక్కడికి పోవాలి? పోకపోతే, పోకపోతే నరకమే. చెప్పండి, ఈ వాక్యం కోసమే నేను కబడ్డీ ఆట గురించి చెప్పాను. ఈ వాక్యం కోసమే కబడ్డీ గురించి చెప్పాను. ఈ వ్యక్తి ఈ యొక్క బాక్సులో నుంచి ఎక్కడికి వచ్చాడు? ఇక్కడికి వచ్చాడు. వచ్చాడా లేదా? ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడికి వెళ్ళాలి కదా, వెళ్ళాలి కదా. అక్కడనే ఉంటే అవుట్. ఇక్కడికి వెళ్ళడానికి ఇక్కడ కేకలేస్తూ ఉన్నారు, సాక్షి సమూహం ఆవరించి చూస్తూ ఉంది, ఏసే చూస్తూ ఉన్నాడు, ఆ యొక్క గ్రౌండ్లో కూర్చున్నటువంటి స్టేడియంలో కూర్చున్న చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఆ మిగిలిన ఓడిపోయి అవతల కూర్చున్న వారు, అరే వీడు గెలిస్తే మనం మళ్ళీ బరిలోకి దిగుతామని ఆశ చూస్తూ ఉన్నారు. ఈతలు ఉన్నటువంటి ఈ 7 మంది పిశాచాలు, వాని ఇక్కడ మనము ఇక్కడనే భూస్థాపితం చేసి మనల్ని కలిపేసుకోవాలి, వీడు మనతో ఒక పిశాచంగా ఉండిపోవాలి, మనతో పాటు నరకంలో అగ్నిలో ఆరని అగ్నిలో ఉండాలి అని ఇక్కడ అంటున్నాయి. ఇక్కడ గెలిచినప్పుడు తిరిగి ఎక్కడికి వెళ్తున్నాడు? తన కోర్టులోనికి వెళ్తా ఉన్నాడు. అవునా కాదా? కాబట్టి ప్రజలందరూ కూడా కోర్టులోకి వెనక్కి రావాలనుకుంటారా? అక్కడికి పోయి వాడు అవుట్ అయిపోయి చచ్చిపోవాలనుకుంటారా? ఏ విధంగా ఆట ఆడేవారు, ఆట చూసేవారు, ఆట తెలిసిన వారు ఈ కోర్టులో నుంచి ఆ కోర్టులోనికి వెళ్ళి తిరిగి వాని కోర్టులోకి రావాలని ఏ విధంగా కోరుకుంటాడో, పరలోక కోర్టులోనికి భూమి మీదకి వచ్చిన మనము ఇక్కడ ఆట ఆడి
లోక నటనలో పాపాన్ని జయించి, జారత్వాన్ని జయించి, ధూమపానాన్ని జయించి, అబద్ధాలను జయించి, లోపత్వాన్ని జయించి మన కోర్టులోకి తిరిగి పరలోకంలోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా ప్లేయర్స్ను ఏ విధంగా ఉదయము మధ్యాహ్నం సాయంకాలము తిండి పెట్టి, గుడ్లు పెట్టి, పాలిచ్చి, మాంసం పెట్టి, వాళ్ళని మేపి, ప్రాక్టీస్ చేపించి, రన్నింగ్ చేపించి, 5 కిలోమీటర్ల రన్నింగ్ చేపించి 5 గంటలకు లేపి ఎందుకు ప్రాక్టీస్ చేస్తారంటే బరిలో గెలవాలని. అవునా కాదా? పొద్దున్నే 1 డజన్ గుడ్లు పెడతారా లేదా ఒక్కొక్కరికి? 1 లీటర్ పాలిస్తారా లేదా? 5 కిలోమీటర్ రన్నింగ్ చేపిస్తారా లేదా? ఎక్సర్సైజ్ చేపిస్తారా లేదా? అటు తర్వాత కదా ఆటలాడేది, ఆట ప్రాక్టీస్ అయ్యేది, ఫైనల్ మ్యాచ్కి వచ్చేది. మనము కూడా ఈ సాతానును జయించడానికే ఈ భోజనం. ఏ భోజనం? వాక్యం అనే భోజనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం అనే భోజనము. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం అనే భోజనం. శుక్రవారాలు, ఆదివారాలు, బుధవారాలు, గురువారాలు, హోల్ నైట్ ప్రేయర్స్, ఉపవాస ప్రార్థనలు, చేని ప్రేయర్స్, ఇవి భోజనాలు. పాలు, గుడ్లు, మాంసము ఆత్మ బలపడటానికి, ఆత్మ కండలు పెంచడానికి. శరీరపు కండలు కాదండి, ఆత్మ కండలు పెంచడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్పిరిచువల్ మజల్స్, స్పిరిచువల్ మజల్స్. దేవునికి స్తోత్రము. ఆత్మ కూడా లోపల పెంచుకోవాలి తన విశ్వాస పని మజల్స్ను. అందుకే పిలిచేది ప్రార్థనకు రండి, ఆరాధనకు రండి అని పిలిచేది. ఎందుకంటే నీ స్పిరిచువల్ మజల్స్ను పెంచడానికి.